Hello friends, welcome to EduPoint Education Channel. Iroju manam Telangana Panchayat Raj Act 2018 loni part 2 video chuddam. Into first part lo em chusamante gram panchayati gram sabhala gurinchi chusam kada. Adhe ee video lo em chuddamante mandal praja parishad, jilla praja parishad, rashtra aarthika sangham mariyu rashtra ennikala sangham gurinchi chuddam. So modatiga mandal praja parishad. Mandal praja parishad lo entante prabhutvam prati mandalaniki oka mandal praja parishad ni erpatu chestundi. Idi section 142 prakaram. సో ఈ సెక్షన్ గుర్తుపెట్టుకోండి. సెక్షన్ 142 ప్రకారం మండల ప్రజాపరిషత్ని ఏర్పాటు చేస్తుంది. అలాగే ఈ మండల ఏర్పాటుని చేయడానికి తెలంగాణ జిల్లాల ఏర్పాటు చట్టం 1974 ప్రకారం మండలాలని ఏర్పాటు చేస్తుంది. సో ఏంటంటే చిన్న చిన్న ప్లేస్లు ఉన్న వాటిని వేరే మండలాల్లో కలుపుతుంది, లేకపోతే మండలాల్లోని వేరే ప్లేస్ని తీసేస్తుంది. సో దీని ప్రకారం కొత్త మండల పరిషత్లు, కొత్త మండలాలని ఏర్పాటు చేస్తుంది. సో నెక్స్ట్, ప్రతి మండల పరిషత్లో ఈ సభ్యులు ఉంటారు. సభ్యులు ఎవరెవరు ఉంటారంటే సెక్షన్ 145 కింద ఎన్నుకోబడిన ప్రతినిధులు. ఈ ప్రతినిధులు ఎవరంటే ఇక్కడ ఎంపీటీసీలు, మండల పరిషత్ కాబట్టి ఎంపీటీసీలు ఇక్కడ. అలాగే ఆ మండలం యొక్క నియోజకవర్గపు ఎమ్మెల్యే ఉంటాడు, అలాగే ఎమ్మెల్సీ ఉంటాడు, మరియు మండల నియోజకవర్గపు మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ అంటే లోక్సభ ఎంపీలు మరియు రాజ్యసభ ఎంపీలు ఉంటారు. అలాగే ఒక్క కోఆపరేటివ్ సభ్యుడు ఉంటాడు. ఇతను ఎవరంటే మైనార్టీకి చెందిన వ్యక్తి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, గ్రామ పంచాయతీలో ఎన్ని ఉంటాయి, 3 కోఆపరేటివ్ మెంబర్స్ ఉంటారు. అదే ఇక్కడ మండల ప్రజాపరిషత్లో ఒక కోఆపరేటివ్ మెంబర్ ఉంటాడు. ఇక్కడ మైనార్టీకి చెందిన అతను. అదే ఇక్కడ ముగ్గురిట్లు ఎవరంటే ఒక రిటైర్డ్ ఎంప్లాయీ, ఇక్కడ ఇంకొకరు ఎవరంటే విరాళం ఇచ్చే దాత అంటే డోనర్, విరాళం ఇచ్చే దాత ఒకరు, ఇంకొకరు గ్రామ సంఘం యొక్క అధ్యక్షుడు అంటే విలేజ్ ఆర్గనైజేషన్కి ప్రెసిడెంట్ ఒకరు. సో ఇక్కడ ముగ్గురు కోఆపరేటివ్ మెంబర్స్, ఇక్కడ ఒకరు కోఆపరేటివ్ మెంబర్స్, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చి సభ్యుల ఎన్నిక. ఇది సెక్షన్ 145లో వివరించారు సభ్యుల ఎన్నికల గురించి. ఏంటంటే ఇక్కడ ఆ ప్రాదేశిక నియోజకవర్గంలోని రిజిస్టర్ ఓటర్ల ద్వారా రహస్య బ్యాలెట్ ద్వారా ఇక్కడ సభ్యులని ఎన్నుకుంటారు. సో సర్పంచ్, ఉప సర్పంచ్ కూడా అంతే, రహస్య బ్యాలెట్ ద్వారా, సారీ సర్పంచ్ అంటున్నా, అక్కడ గ్రామ పంచాయతీ మెంబర్స్ని కూడా రహస్య బ్యాలెట్ ద్వారా ఎన్నుకుంటారు. ఇక్కడ ఒక మండలంలో రిజిస్టర్ ఓటరు ఆ మండలంలో ఏ నియోజకవర్గంలోనైనా పోటీ చేయొచ్చు అయినా ఆ మండలంలో. సో ఇవి రెండు పాయింట్స్. అలాగే నెక్స్ట్, రిజర్వేషన్ అనేది సెక్షన్ 146లో ఉన్నది. ఏంటంటే వారి జనాభాను ఆధారంగా చేసుకొని మండల పరిషత్లో ఎస్సీలకు ఎస్టీలకు తగినన్ని రిజర్వ్ చేయడం జరుగుతుంది. సో ఎస్సీ ఎస్టీలకు సేమ్ సర్పంచ్ ఎలా చూసామో, ఇక్కడ గ్రామ పంచాయతీ ఎలానో ఇక్కడ కూడా అలాగనే. ఇక్కడ పూర్తిగా షెడ్యూల్ ప్రాంతంలో ఉన్న మండలాల్లో సగానికి తగ్గకుండా ఎంపీటీసీ స్థానాలకు షెడ్యూల్ తెగలవారికే జిల్లా కలెక్టర్ కేటాయిస్తాడు. సో ఇక్కడ షెడ్యూల్ ప్రాంతంలో ఉన్నవారికి, పూర్తిగా షెడ్యూల్ ప్రాంతంలో ఉన్నవారికి ఏంటంటే సగం సీట్లు, ఎంపీటీసీ సీట్లు అనేవి మొత్తం షెడ్యూల్ తెగల వారికి ఇస్తారు. అలాగే వీటిని నిర్ణయించేది ఎవరు, కేటాయించేది జిల్లా కలెక్టర్. ఇవి రెండు గుర్తుపెట్టుకోండి, జిల్లా కలెక్టర్ ప్లస్ సగం సీట్స్. సో నెక్స్ట్, బీసీలకి 34% తగ్గరాదు, 34% అనేది తగ్గరాదు, సేమ్ గ్రామ పంచాయతీ మెంబర్స్ లాగానే. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ప్రతి మండలంలో బీసీలకి ఎన్ని సీట్లు కేటాయించాలి అనేది జనాభా ఆధారంగా జిల్లా కలెక్టర్ నిర్ణయిస్తాడు. సో రాష్ట్రంలోని బీసీల గణాంకాలు డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ వారి అంచనాల ఆధారంగా తీసుకుంటారు. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి, డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్. అయితే బీసీలకు రిజర్వేషన్ సీట్లు ఇచ్చేది అంటే దీనికి ఒక ఫార్ములా ఉంటుంది. ఏంటంటే మన తెలంగాణలో బీసీకి రిజర్వేషన్ ఎంత ఇస్తున్నారు, ఎంత శాతం ఇస్తున్నారు బై తెలంగాణలో బీసీల శాతం ఇంటూ ఆ మండలంలోని బీసీల శాతం. సో ఈ ఫామ్లా యూజ్ చేసి ఈ బీసీలకు ఎన్ని సీట్లు ఇవ్వాలి అనేది కలెక్టర్ నిర్ణయిస్తాడు. సో ఇవి రెండు పాయింట్స్. అలాగే బీసీ ఎస్సీ ఎస్టీలకు ఎన్ని సీట్లు రిజర్వ్ చేయబడ్డాయి సూచించిన సమయంలోనే ఈ వర్గంలోనే. సో ఈ పాయింట్కి అర్థం ఏంటంటే, ఇప్పుడు బీసీ ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్ ఇస్తారు కదా, మొత్తం రిజర్వేషన్ ఎంత, 50% ఉంటుంది, 50% రిజర్వేషన్. మిగిలిన రిజర్వేషన్ లేనిది ఎంత అంటే 50%. సో ఈ బీసీ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ తీసేటప్పుడు ఏంటంటే ఇందులోనే కొందరు మహిళలకు కేటాయిస్తారు ఈ ఎస్సీ ఎస్సీ ఎస్టీలో. సో నెక్స్ట్ ఏంటంటే ఈ రిజర్వేషన్ లేని 50%లలో 50% ఇందులో 50%లో మళ్ళీ 50% మహిళలకు ఉంటుంది, మహిళలకి. సో మనం ఎగ్జాంపుల్ చూసాం కదా, ఇప్పుడు 100 సీట్లు ఉన్నాయనుకోండి, ఇందులో 50 రిజర్వేషన్ పోతాయి, ఇంకా 50 అనేది రిజర్వేషన్ లేనివి. సో ఈ 50 రిజర్వేషన్లో కూడా మహిళలకు ఇస్తారు. మళ్ళీ ఈ 50 సీట్లు ఉన్నాయి కదా, ఈ 50 సీట్లలో 50% అంటే ఎంత, 25% సీట్లు అనేవి మహిళలకు ఇస్తారు. సో ఇలా మహిళలకి రిజర్వేషన్ ఇవ్వబడుతుంది. సో నెక్స్ట్ చూడండి, మండల అధ్యక్షులు సెక్షన్ 147. సో ఇందులో ఎన్నికైన ఎంపీటీసీ సభ్యులందరూ కలిసి అధ్యక్షుడిని ఉపాధ్యక్షుడిని చేతులు ఎత్తే పద్ధతి ద్వారా.
సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. చేతులెత్తే పద్ధతి ద్వారా ఎన్నుకుంటారు అధ్యక్షుడు ఉపాధ్యక్షుడిని. నెక్స్ట్ గుర్తింపు గల రాజకీయ పార్టీలకు చెందిన ఎంపీటీసీ సభ్యులు పార్టీ విప్ను శిరసా వహించాలి. విప్ను ధిక్కరించిన వారు తమ పదవిని కోల్పోతారు. సో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. అలాగే షెడ్యూల్ ప్రాంతాల్లోనున్న అన్ని అధ్యక్ష స్థానాలు షెడ్యూల్ తెగలకు మాత్రమే కేటాయించబడతాయి. సో షెడ్యూల్ ప్రాంతాల్లో అన్ని సీట్లు అనేవి కేటాయించబడతాయి ఎవరికి, షెడ్యూల్ తెగల వారికి, అన్ని అధ్యక్ష స్థానాలు. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ బీసీ అధ్యక్ష స్థానాల యొక్క రిజర్వేషన్ రొటేషన్ పద్ధతిలో మారుతూ ఒక సైకిల్ లాగా మారుతూ ఉంటాయి. ఈ రొటేషన్ పద్ధతి ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఒక సీట్ దగ్గర ఇప్పుడు బీసీ స్థానం అనుకోండి, అక్కడ జనరల్ సీట్ లేకపోతే బీసీ స్థానం ఉందనుకోండి, ఇక్కడ అధ్యక్షుడు ఫస్ట్ బీసీ ఉన్నారనుకోండి, నెక్స్ట్ రొటేషన్ పద్ధతిలో ఏంటంటే ఎస్సీ వస్తారు లేదా ఎస్టీ వస్తారు, నెక్స్ట్ అలాగా ఎస్సీ ఎస్టీ ఇద్దరిట్లో ఎవరో ఒకరు వస్తారు, నెక్స్ట్ మళ్ళీ బీసీ వస్తాడు. సో ఇలా రొటేషన్ పద్ధతి ద్వారా ఏమవుతుందంటే అన్ని వర్గాల వారు అధ్యక్ష పదవిని చేపడతారు అన్నట్టు. సో అలా అందరికీ న్యాయం జరుగుతుంది. సో ఈ రొటేషన్ పద్ధతి అనేది ఎప్పుడంటే రెండు పదవీ కాలంల తర్వాత, అంటే 5 సంవత్సరాలు 5 సంవత్సరాలు 10 సంవత్సరాల తర్వాత రొటేషన్ పద్ధతి అనేది అమల్లోకి వస్తుంది అన్నట్టు. బీసీ తర్వాత ఎస్సీ, ఎస్సీ తర్వాత ఎస్టీ. మళ్ళీ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అంటే షెడ్యూల్ ప్రాంతాల్లో ఈ రొటేషన్ పద్ధతి అనేది వర్తించదు. సో అక్కడ షెడ్యూల్ వారే అధ్యక్షత వహిస్తారు అన్నట్టు, బీసీ వాళ్ళు ఉండరు. సో ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏంటంటే అధ్యక్ష ఉపాధ్యక్షులు పదవీకాలం 5 సంవత్సరాలు, సేమ్ అక్కడ సర్పంచ్ లాగానే ఇక్కడ కూడా 5 సంవత్సరాలు. నెక్స్ట్ ఏంటి, ఈ రెండు పదవుల్లో ఏదైనా కారణం చేత ఖాళీ ఏర్పడినప్పుడు, ఈ అధ్యక్ష ఆఫీస్లో ఖాళీ ఏర్పడినప్పుడు 6 నెలల్లోగా ఎన్నికలు జరపాలి. సో 6 నెలల్లోగా ఎన్నికలు జరపాల్సి ఉంటుంది. కొత్తగా ఎన్నికయ్యే ప్రతినిధి మిగిలిన కాలానికి మాత్రమే ప్రతినిధిగా ఉంటాడు. ఎలా అంటే ఇప్పుడు 5 సంవత్సరాలు కదా పదవీకాలం 5 సంవత్సరాలు. సో 5 సంవత్సరాలలో సపోజ్ ఇక్కడ 3 సంవత్సరాల తర్వాత ఖాళీ ఏర్పడింది అనుకోండి, ఇప్పుడు కొత్త వేరే అధ్యక్షుని ఎన్నుకుంటారు 6 నెలల లోపల. సో ఇతను ఎన్నికైన అతను మిగిలిన పదవీకాలం ఎంతంటే ఇక్కడ మిగిలిన 2 సంవత్సరాలు మాత్రమే, అతను మళ్ళీ 5 సంవత్సరాలు అనేది పదవీకాలం ఉండదు. సో ఇదొకటి గుర్తుపెట్టుకోండి. అలాగే లాస్ట్ ఇంకా 6 నెలలు ఉన్నదనంగా ఖాళీ ఏర్పడింది అనుకోండి, లాస్ట్ 6 మంత్స్ ఉన్నదనంగా, అప్పుడు పదవి అనేది ఇప్పుడు అప్పుడు ఎన్నికలు అనేవి ఉండవు. అప్పుడు ఏంటంటే మళ్ళీ 6 నెలలు దాటిన తర్వాత మళ్ళీ సాధారణ ఎన్నికలలో కొత్త అధ్యక్షుని ఎన్నుకుంటారు. సో సేమ్ గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఎలాగనో ఇక్కడ కూడా సేమ్ అలాగే, కాకపోతే ఇక్కడ 6 నెలల్లోగా ఎన్నికలు జరపాలి. సో ఇదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ విప్ ఉల్లంఘనలకి సంబంధించిన వివాదాలు, ఈ ఉల్లంఘనకు సంబంధించిన వివాదాలను ఎవరు నిర్ణయిస్తారంటే జిల్లా కోర్ట్. సో జిల్లా కోర్ట్ ఇదొకటి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్లో ఎలా అడగచ్చు అంటే విప్ ఉల్లంఘనకి సంబంధించిన వివాదాలను ఎవరు పరిష్కరిస్తారంటే మనకు ఆప్షన్స్లో జిల్లా కలెక్టర్ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం లేకపోతే జిల్లా పరిషత్ సీఈఓ లేకపోతే జిల్లా కోర్ట్ అని ఇలా ఆప్షన్స్ ఇస్తాడు. సో అప్పుడు ఏంటంటే ఆన్సర్ జిల్లా కోర్ట్ అనేది ఆన్సర్. సో ఇదొక ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ ఎన్నికైన సభ్యులతో పాటు కోఆప్టెడ్ సభ్యులు కూడా 5 సంవత్సరాల పదవిలో ఉంటారు. సో ఒక కోఆప్టెడ్ సభ్యులు ఉంటారు కదా, అతని పదవి కాలం కూడా 5 సంవత్సరాలు. నెక్స్ట్ 21 సంవత్సరాలు వయసు కలిగి, సో వీళ్ళ అర్హత ఏముండాలంటే 21 సంవత్సరాలు వయసు ఉండాలి, అలాగే ఓటర్ జాబితాలో పేరు నమోదై ఉండాలి. సో సేమ్ సర్పంచ్ లాగానే ఇక్కడ 21 సంవత్సరాలు ప్లస్ ఓటర్ జాబితాలో పేరు నమోదై ఉండాలి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ పదవి ఎంపీటీసీ అతను రాజీనామా ఎవరికి సమర్పిస్తారంటే జెడ్పీసీఈఓకి సమర్పిస్తాడు, అలాగే ఎంపీపీ జెడ్పీసీఈఓకి. సో ఇవి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎంపీటీసీ ఎంపీపీ. సో ఇలాగే సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులు జెడ్పీటీసీ జెడ్పీ చైర్మన్ ఎవరెవరికి రాజీనామా సమర్పిస్తారనేది ఇక్కడ టేబుల్లో ఉంది, ఇది కూడా నోట్ చేసుకోండి. నెక్స్ట్ మండల పరిషత్ సమావేశాలకు శాశ్వత ఆహ్వానితులు ఎవరు? సో ఇది ఇంపార్టెంట్, ఇది వీఆర్ఓలో మొన్న వీఆర్ఓ ఎగ్జామ్లో అడిగింది క్వశ్చన్. సో ఇక్కడ ఎవరు అంటే జిల్లా కలెక్టర్ ఒకరు, గ్రామ పంచాయతీల సర్పంచ్లు ఆ మండలం యొక్క గ్రామ పంచాయతీల యొక్క సర్పంచ్లు. నెక్స్ట్ జెడ్పీకి ఎన్నిక కాబడిన సభ్యులు, సో జిల్లా పరిషత్లో ఎన్నిక కాబడిన సభ్యులు. నెక్స్ట్ జిల్లా పరిషత్ చైర్మన్ 4. నెక్స్ట్ వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు. సో ఈ 5 అనేవాళ్ళు శాశ్వత ఆహ్వానితులు మండల పరిషత్ సమావేశాలకు. సో ఇది కూడా ఇంపార్టెంట్, ఇది ఎగ్జామ్లో అడగవచ్చు, ఎక్స్పెక్ట్ చేసే క్వశ్చన్ ఇది. నెక్స్ట్ మండల పరిషత్ విధులు సెక్షన్ 156లో వివరించారు. ఈ విధులు అనేవి ఏంటి అంటే మండలం యొక్క కార్యనిర్వహణ అంతా మండల పరిషత్ నిర్వహిస్తుంది, ఇదొకటి ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రజల్లో స్వయం సేవ భావనను పెంపొందించాలి, ఇదొకటి ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రభుత్వం నుండి ముందస్తు అనుమతితో గ్రామ పంచాయతీలు వసూలు చేసే పన్నులపై మండల పరిషత్ సర్చార్జ్ అనేది విధించవచ్చు. సో ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఎగ్జామ్లో అడగవచ్చు సర్చార్జ్ విధించే హక్కు ఎవరికి ఉంది, పవర్ ఎవరికి ఉందని అడిగితే మనకు మండల ప్రజాపరిషత్ అని పెట్టాలి ఆన్సర్. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ గ్రామ పంచాయతీల వార్షిక పంచవర్ష ప్రణాళికలను ఆమోదిస్తుంది. సో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ గ్రామ పంచాయతీల యొక్క మన్రేగాలోని లేబర్ బడ్జెట్ ప్రణాళికను ఆమోదించడం,
అలాగే వయోజనకు అడల్ట్ ఎడ్యుకేషన్ని పర్యవేక్షించడం, అలాగే కేవీఎస్సీ అంటే ఖాదీ మరియు గ్రామ ఉద్యోగ కార్యకలాపాలను అమలు అయ్యేలా చూడటం. సో ఇవి ఏడు అనేది ఇంపార్టెంట్. ఇంకా ఉన్నాయి, ఇక్కడ 11 పాయింట్స్ ఉన్నాయి కదా, ఈ ఫస్ట్ 7 పాయింట్స్ అనేవి ఇంపార్టెంట్. నెక్స్ట్ 8, 9, 10, 11 కూడా చూసుకోండి, అవి పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు కానీ అలా చూసుకోండి. నెక్స్ట్ ఎంపీడీఓ మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్, ఇతన్ని సెక్షన్ 162 ప్రకారం నియమిస్తారు. ఇతని విధులు ఏంటంటే మండల పరిషత్ యొక్క తీర్మానాలు అమలు చేయడం ఇదొకటి, నెక్స్ట్ గ్రామ పంచాయతీల పర్యవేక్షణ రెండు, అలాగే ఎంపీడీఓ మండలాధ్యక్షుని అనుమతితో ప్రతి నెలకి కనీసం ఒక్కసారైనా మండల పరిషత్ సమావేశం ఏర్పాటు చేయాలి. సో ఇక్కడ చూడండి, నెలకి ఒకసారి, అదే గ్రామ సభకైతే 2 నెలలకు ఒకసారి, అంటే గ్రామ సభ సంవత్సరానికి 6 సమావేశాలు జరగాలి, ఇది నెలకు ఒక సమావేశం జరగాలి ఖచ్చితంగా. నెక్స్ట్ ఒకవేళ వరుసగా 90 రోజుల వరకు మండల పరిషత్ సమావేశం జరగకపోయినట్లయితే ఎంపీడీఓ అధికారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోబడదు. ఎన్ని రోజులు, ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, 90 రోజుల వరకు జరగకపోతే. సో ఇదొక ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ మండల ప్రజాపరిషత్ నిధి సెక్షన్ 166లో వివరించారు. ఈ నిధి ఏంటంటే మండల పరిషత్కి వచ్చే ప్రతి డబ్బుతోనే ఈ నిధిని ఏర్పాటు చేస్తారు, మండల ప్రజాపరిషత్ నిధిని. అలాగే నిధి నుండి ఖర్చు చేసే ప్రతి చెక్కు మీద సంతకం ఎవరు పెట్టాలి, ఎంపీడీఓ సంతకం పెట్టాలి, ఇది ఇంపార్టెంట్. ఇదొకటి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. మనకు తెలుసు గ్రామ పంచాయతీలో ఎవరు సంతకం పెట్టాలి, సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ పెట్టాలి. అదే ఇక్కడైతే మండల పరిషత్లో అయితే ఎంపీడీఓ పెట్టాలి. సో ఇవి ఇంపార్టెంట్, ఇవి ఎగ్జామ్లో అడగచ్చు జతపరచుల్లాగా, లేకపోతే సరైన జత ఏది అని. సో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ చూడండి జిల్లా ప్రజాపరిషత్, దీని గురించి సెక్షన్ 172లో వివరించారు, ఇది ఇంపార్టెంట్. 172 ఇందులో సభ్యులు ఎవరెవరు ఉంటారంటే ఎన్నికైన సభ్యులు అంటే ఎవరు, జెడ్పీటీసీలు ఇక్కడ. అలాగే ఆ జిల్లా పరిషత్లో గల శాసనసభ్యులు అంటే ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు, అలాగే పార్లమెంట్ సభ్యులు అంటే లోక్సభ రాజ్యసభ ఎంపీలు, అలాగే ఇద్దరు కోఆప్టెడ్ సభ్యులు, వాళ్ళు మైనారిటీకి చెందినవారు. సో కోఆప్టెడ్ సభ్యులు ఇద్దరు. సో ఇప్పుడు చూడండి గ్రామ పంచాయతీకి 3 కోఆప్టెడ్ సభ్యులు, మండల పరిషత్కి 1 కోఆప్టెడ్ సభ్యులు, ఇక్కడ జిల్లా పరిషత్కి 2 కోఆప్టెడ్ సభ్యులు. సో ఇక్కడ 3, ఇక్కడ 1, ఇక్కడ 2, ఇక్కడ 1 మైనారిటీకే, ఇక్కడ 2 కూడా మైనారిటీకి చెందినవారే. అండ్ గ్రామ పంచాయతీకి 3 ఎవరో మనం ప్రీవియస్గా చూసాం, ఒకళ్ళు రిటైర్డ్ ఎంప్లాయీ, ఒకళ్ళు దాత, ఒకళ్ళు విలేజ్ సంఘం యొక్క అధ్యక్షుడు. సో ఇవి గుర్తుపెట్టుకోండి, మనకి ఎగ్జామ్లో జతపరచులాగా అడుగుతాడు, ఎలా అంటే గ్రామ పంచాయత్, మండల పరిషత్, జిల్లా పరిషత్. సో కోఆప్టెడ్ సభ్యులు అని ఇక్కడ ఒక ఆప్షన్ ఇస్తాడు, ఇక్కడ ఏంటంటే 2, 1, 3 అని ఇస్తాడు. సో వీటి ద్వారా మనం జతపరచాలి, A1, B2, C3 అలా ఇస్తాడు. సో ఇది ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏదైనా కారణం చేత జెడ్పీ చైర్మన్గా ఎన్నికైన ప్రతినిధి తన జెడ్పీటీసీ సభ్యత్వాన్ని కోల్పోతే ఫలితంగా తన చైర్మన్ పదవిని కూడా కోల్పోతాడు, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. జెడ్పీ చైర్మన్గా ఎన్నికైన అతను జెడ్పీటీ సభ్యత్వాన్ని కోల్పోతే అతను చైర్మన్ పదవిని కూడా కోల్పోతాడు. నెక్స్ట్ 5 సంవత్సరాల పదవీ కాలం, సేమ్ ఇది. నెక్స్ట్ ఏదైనా కారణం చేత చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకి ఖాళీ ఏర్పడితే 6 నెలల్లోగా ఎన్నిక పూర్తి చేయాలి. సో సేమ్ ఇంతకుముందులాగానే మండల పరిషత్ అధ్యక్షునిలాగా. నెక్స్ట్ జెడ్పీ సీఈఓ జిల్లా పరిషత్లోని సీఈఓ సెక్షన్ 182లో వివరించారు దీని గురించి. ఇతన్ని ప్రభుత్వం నియమిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం. అలాగే చట్టంలో పొందుపరిచిన విధులను అమలు చేయడం ఇతని బాధ్యత. నెక్స్ట్ అన్ని జెడ్పీ స్టాండింగ్ కమిటీలో పాల్గొంటాడు. సో ఇది ఇంపార్టెంట్ చూసుకోండి, అన్ని జెడ్పీ స్టాండింగ్ కమిటీలు, జిల్లా పరిషత్ స్టాండింగ్ కమిటీలో పాల్గొంటాడు. అలాగే ప్రతి నెల జెడ్పీ సమావేశం అనేది ఏర్పాటు చేస్తాడు. నెక్స్ట్ జెడ్పీ స్టాండింగ్ కమిటీలు 183 సెక్షన్లో వివరించారు. మొత్తం 7 స్టాండింగ్ కమిటీలు ఉంటాయి జిల్లా పరిషత్లో. అదే మన గ్రామ పంచాయతీల్లో అయితే 4 స్టాండింగ్ కమిటీలు ఉంటాయి, ఇక్కడ అయితే 7 స్టాండింగ్ కమిటీలు. జిల్లా పరిషత్, గ్రామ పంచాయతీలు ఏమేమి ఉంటాయి స్టాండింగ్ కమిటీలు, ఒకటి వీధి దీపాల గురించి, ఒకటి పరిశుభ్రత గురించి, ఇంకోటి ఏంటి పనులు మరియు మార్కెట్ల గురించి ఒకటి, ఇంకోటి ఏంటంటే మొక్కల పెంపకం గురించి. సో ఇలా 4 కమిటీలు ఉన్నాయి కదా గ్రామ పంచాయతీలో, అదే ఇక్కడ 7 స్టాండింగ్ కమిటీలు ఉంటాయి. ఆ 7 స్టాండింగ్ కమిటీలు ఏంటంటే ఒకటి పబ్లిక్ వర్క్స్, జిల్లా ప్రణాళిక, బడ్జెట్, పనుల గురించి ఒకటి, అలాగే గ్రామీణాభివృద్ధి గురించి ఒకటి, వ్యవసాయం స్టాండింగ్ కమిటీ ఒకటి, వైద్య విద్యం మీద ఒకటి, మహిళ సంక్షేమం, సాంఘిక సంక్షేమం, కమ్యూనికేషన్స్ మరియు గ్రామీణ నీటి సరఫరా. సో ఈ 7 అనేవి గుర్తుపెట్టుకోండి, 7 స్టాండింగ్ కమిటీలు, వాటి పేర్లు కూడా గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్లో అడగచ్చు ఏదేది దీనికి స్టాండింగ్ కమిటీలు అని, ఏబిసిడి ఇచ్చి మళ్ళీ మనకి అలా ఏబిసిడి కరెక్టా బీసీడీ కరెక్టా అని ఇలా అడుగుతాడు కదా. సో ఇలా వాటి కోసం అనేది గుర్తుపెట్టుకోండి.
నెక్స్ట్ ప్రతి స్టాండింగ్ కమిటీలో జెడ్పీ చైర్మన్ సభ్యుడిగా ఉంటాడు. ఏడు స్టాండింగ్ కమిటీలు ఉన్నాయి కదా, ఏడు స్టాండింగ్ కమిటీలు అన్ని కమిటీలో ఇతను సభ్యుడు. ఎవరు? జెడ్పీ చైర్మన్. జెడ్పీ చైర్మన్ ప్రతి స్టాండింగ్ కమిటీలో సభ్యుడు. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. అలాగే వ్యవసాయం స్టాండింగ్ కమిటీకి జెడ్పీ వైస్ చైర్మన్ అధ్యక్షుడిగా ఉంటాడు. సో వ్యవసాయం స్టాండింగ్ కమిటీ ఉంది కదా, దానికి ఎవరు అధ్యక్షుడు అంటే జెడ్పీ వైస్ చైర్మన్. ఇది కూడా ఇంపార్టెంట్. మనకి మల్టిపుల్ స్టేట్మెంట్స్ లాగా ఇస్తారు. ఎట్లా అంటే ఏ ఇచ్చి ప్రతి స్టాండింగ్ కమిటీలో జెడ్పీ చైర్మన్ సభ్యుడిగా ఉంటాడు. ఇది ఏ. బి వ్యవసాయం స్టాండింగ్ కమిటీకి జెడ్పీ చైర్మన్ అధ్యక్షుడు అని ఇస్తాడు. సో మనం ఏంటంటే అప్పుడు ఏ కరెక్ట్, బి తప్పు. ఎందుకంటే బిలో చైర్మన్ అని ఇచ్చాడు, కానీ ఇక్కడ అధ్యక్షుడు ఎవరు? జెడ్పీ వైస్ చైర్మన్. సో ఇలాంటివి బాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ నాలుగు కమిటీలకు జెడ్పీ చైర్మన్ అధ్యక్షుడు. సో ఇవన్నీ మల్టిపుల్ ఆప్షన్స్గా ఇచ్చే అవకాశం ఉంది. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. జెడ్పీ చైర్మన్ నాలుగు స్టాండింగ్ కమిటీలకి అధ్యక్షుడు. సో నాలుగు కమిటీలకి జెడ్పీ చైర్మన్, ఒక కమిటీకి జెడ్పీ వైస్ చైర్మన్ వ్యవసాయ కమిటీకి. అలాగే రెండు కమిటీలకి ఏంటంటే మహిళా సభ్యుల్ని నామినేట్ చేస్తారు. రెండు కమిటీకి మహిళల్లో అధ్యక్షులు ఉంటారు. సో నెక్స్ట్ సమావేశాలకు శాశ్వత సభ్యులు ఎవరు? జిల్లా పరిషత్ యొక్క సమావేశాలకు ఒకరు జిల్లా సహకార మార్కెట్ సంఘం చైర్మన్. నెక్స్ట్ ఎవరు? జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఒకరు, ఇద్దరు. అలాగే జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ ముగ్గురు. నెక్స్ట్ జిల్లా కలెక్టర్ నలుగురు. అలాగే జిల్లాలోని అన్ని మండల పరిషత్ అధ్యక్షులు. సో ఈ ఐదుగురు అనేది శాశ్వత సభ్యులు. ఇవి ఇంపార్టెంట్ ఇది కూడా. నెక్స్ట్ జిల్లా ప్రజాపరిషత్ నిధి సెక్షన్ 193 ప్రకారం ఏర్పడింది. దీంట్లో చెక్కులపై జెడ్పీ సీఈఓ సంతకం చేయాలి. ఇది ఇంపార్టెంట్. చెక్కులపై ఎవరు సంతకం చేస్తారంటే జెడ్పీ సీఈఓ అని చెప్పాలి. ఇప్పుడు గ్రామ పంచాయతీకి సర్పంచ్, ఉప సర్పంచ్. మండల పరిషత్కి ఎవరు? మండల పరిషత్కి ఎంపీడీఓ సంతకం ఉండాలి. అదే జిల్లా పరిషత్కి వచ్చేసరికి జెడ్పీ సీఈఓ. సో ఈ మూడు గుర్తుపెట్టుకోండి. ఈ జతపరిచే క్వశ్చన్లలాగా అడగచ్చు. నెక్స్ట్ రాష్ట్ర ఎన్నికల కమిషన్, ఇది ఇంపార్టెంట్ సెక్షన్. 196 గుర్తుపెట్టుకోండి. 196 ప్రకారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ సెక్షన్. నెక్స్ట్ వీటి విధులు ఏంటంటే ఎలక్టర్ రోల్ తయారు చేయడం, అలాగే ఎన్నికల నిర్వహణ. సో ఇవి రెండు, వీటి కొరకే రాష్ట్ర ఎన్నికల కమిషన్ని ఏర్పాటు చేశారు. నెక్స్ట్ ప్రభుత్వం సిఫారసు మేరకు గవర్నర్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను నియమిస్తాడు. సో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎవరు నియమిస్తారంటే గవర్నర్ అని చెప్పాలి ఆన్సర్. గవర్నర్ ఎవరి సిఫారసు మేరకు? రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు మేరకు. సో నెక్స్ట్ చూడండి, ఇతని ర్యాంక్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కన్నా తక్కువ ఉండరాదు. సో ఇతని ర్యాంక్ ఎప్పుడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేదా అంతకన్నా ఎక్కువ ఉండాలి, కానీ అంతకన్నా తక్కువ ఉండరాదు. నెక్స్ట్ చూడండి, అధికారులు అండ్ విధులు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ యొక్క అధికారాలు, ఎన్నికలను సజావుగా నిర్వహించడం ఒకటి, ఎలక్టర్ రోల్ తయారీ ఒకటి, ఎలక్షన్ నోటిఫికేషన్ మరియు షెడ్యూల్ను జారీ చేయడం ఒకటి. ఒకవేళ ఎన్నికలు బహుళ దశలలో జరపవలసి వస్తే ఒక దశకు మరొక దశకు మధ్య కాల వ్యవధి 5 రోజులు దాటకుండా చూడటం. సో ఇందులో ఇంపార్టెంట్ ఏంటి? 5 రోజులు కాల వ్యవధి, 5 రోజులు. సో ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎలక్షన్ నోటీస్ జారీ చేసినప్పటి నుండి ఏం జరుగుతుంది? ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటీస్ అనేది జారీ చేస్తుంది, ఆ తర్వాత స్టెప్ బై స్టెప్ ఏం జరుగుతుంది అనేది కింద చూడండి. ఇవన్నీ ఇంపార్టెంట్, ఇవన్నీ నోట్ చేసుకోండి. చూడండి, నామినేషన్ ఫైల్ చేయాలి ఎప్పటి వరకు అంటే 3 రోజుల్లో. నోటిఫికేషన్ వచ్చిన 3 రోజుల్లోపు సాయంత్రం 5 గంటల వరకు నోటిఫికేషన్ అనేది దాఖలు చేయాలి. అయితే నెక్స్ట్ ఏంటంటే 4వ రోజు నామినేషన్లో స్క్రూటినీ జరుగుతుంది. నెక్స్ట్ తిరస్కరణను అప్పీల్ చేయడం, ఏదైనా అప్లికేషన్ తిరస్కరించబడితే దానికి అప్పీల్కి ఎవరికి ఇవ్వాలంటే ఆర్డీఓ. ఆర్డీఓ అంటే ఎవరు? రీజనల్ డివిజనల్ ఆఫీసర్. ఇతనికి ఇవ్వాలి ఎప్పుడు? 5వ రోజు. నెక్స్ట్ తిరస్కరణను డిస్పోజ్ చేయడం అంటే ఫైనలైజ్ చేయడం, అంటే ఆ కేసును క్లోజ్ చేయడం ఎప్పుడంటే 6వ రోజు. నెక్స్ట్ పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితా విడుదల ఇప్పుడు 7వ రోజు. నెక్స్ట్ పోలింగ్ తేదీ 15వ రోజు. పోలింగ్ జరిగేది 15వ రోజు. కౌంటింగ్ మరియు ఫలితాలు గ్రామ పంచాయతీవి 15వ రోజు వస్తాయి. అంటే ఇక్కడ పోలింగ్ తేదీ మరియు కౌంటింగ్ ఫలితాలు ఒకటే రోజు గ్రామ పంచాయతీ. అదే ఎంపీపీ జెడ్పీపీకి అయితే ఎన్నికల కమిషన్ నిర్ణయించిన రోజు వస్తాయి ఫలితాలు. సో ఇవన్నీ ఇంపార్టెంట్. ఇవన్నీ ఇంపార్టెంట్ నోట్ చేసుకోండి ఇవి. నెక్స్ట్ చూడండి, గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంలో ఎన్నికల కమిషన్ ఎలాంటి గుర్తులను కేటాయించదు? సో గ్రామ పంచాయతీలు ఎన్నికలు జరిగేటప్పుడు ఏంటంటే పార్టీలకి ఏ గుర్తింపు అనేది ఎన్నికల కమిషన్ ఇవ్వదు గ్రామ పంచాయతీ ఎన్నికలకి. అదే ఎంపీపీ మండల ప్రజాపరిషత్, జిల్లా ప్రజాపరిషత్ విషయంలో అయితే రిజిస్టర్డ్ మరియు రికగ్నైజ్డ్ రాజకీయ పార్టీలకు గుర్తులను కేటాయిస్తుంది. సో ఇది ఇంపార్టెంట్, ఎగ్జామ్లో ఇలా ఇవ్వచ్చు. వీటిలో వేటికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ గుర్తింపు అనేది ఇస్తుంది
ఎన్నికల సింబల్ అనేది ఇస్తుందని ఇవ్వచ్చు. ఏ గ్రామ పంచాయత్, బి మండల ప్రజా పరిషత్ ఎన్నికలకి, సి జిల్లా ప్రజా పరిషత్ ఎన్నికలకి. సో ఇందులో ఏది కరెక్ట్, ఏ అండ్ బియా, నెక్స్ట్ బిఎండ్ సియా, నెక్స్ట్ ఏబిఎండ్ సియా, నెక్స్ట్ ఫోర్త్ ఏ ఓన్లీయా. సో ఇలా ఇస్తారన్నట్టు. మనకి ఏంటంటే ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది, జిల్లా గ్రామ పంచాయతీకి ఇవ్వదు. సో కరెక్ట్ ఏంటి, బిఎండ్ సి ఒకటే ఆన్సర్. సో ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తారన్నట్టు. నెక్స్ట్ చూడండి, తెలంగాణలో వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక కార్పొరేషన్ లిమిటెడ్ హైదరాబాద్, తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాసెస్ కోఆపరేటివ్ ఫినాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్, వారు నిర్వహించిన సామాజిక ఆర్థిక సర్వే, అంటే సోషో ఎకనామిక్ సర్వే, ఇంగ్లీష్లో సోషో ఎకనామిక్ సర్వే. ఈ సర్వేలో బీసీల జనాభా ప్రకారం రిజర్వేషన్ కేటాయిస్తారు. సో ఇది కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆర్టికల్ 334 ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్. ఈ ఆర్టికల్ 334 అనేది భారత రాజ్యాంగంలో ఉంది. దీని ప్రకారం ఏంటంటే ఎస్సీ ఎస్టీలకు సీట్లు అనేది కేటాయించబడతాయి, ఎస్సీ ఎస్టీ ఆంగ్లో ఇండియన్స్. సో దీని ప్రకారం రిజర్వేషన్ ఏంటంటే అసలైతే 1960 వరకు లాస్ట్ కావాలి, దాని తర్వాత రాజ్యాంగం ఎక్స్టెండ్ చేసుకుంటూ వచ్చింది, పొడిగించుకుంటూ వచ్చింది. లాస్ట్ ఏంటంటే 95వ రాజ్యాంగ సవరణ 2009-10 ఉంటుంది, దాని ప్రకారం ఏంటంటే 2020 వరకు ఈ రిజర్వేషన్ అనేది కొనసాగుతుందని చెప్పింది. సో ఈ ఆర్టికల్ ఉన్నంతసేపు మనకి ఇక్కడ రిజర్వేషన్లోనే ఉంటాయి. ఈ ఆర్టికల్ ఎప్పుడైతే భారత ప్రభుత్వం తీసేస్తుందో అప్పటి నుండి రిజర్వేషన్ అనేది ఉండదు. సో నెక్స్ట్, చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించిన వ్యక్తికి 1 సంవత్సరం జైలు శిక్ష. ఎట్లా అంటే, ఎన్నికలు జరిగేటప్పుడు చట్ట వ్యతిరేకంగా ఎవరైనా ప్రవర్తిస్తే వాళ్ళకి 1 సంవత్సరం జైలు శిక్ష. సో ఇది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఎన్నికల ఉల్లంఘనలు, ఉల్లంఘనలు ఏమేమి ఉన్నాయి, వాటికి శిక్ష ఏంటి అనేది కింద ఇస్తారు. చూడండి, ఒక వ్యక్తిని చట్ట వ్యతిరేకంగా లేదా బలవంతంగా తీసుకొచ్చి ఓట్లు వేయించడం. సో ఇవన్నీ ఇంపార్టెంట్, ఇప్పుడు వచ్చేటివి కూడా ఇవన్నీ నోట్ చేసుకోండి. బలవంతంగా తీసుకొచ్చిన ఓట్లు వేయించడం వల్ల 3 నెలల జైలు శిక్ష మరియు 3,000 రూపాయలు జరిమానా. నెక్స్ట్, ఎవరైనా వ్యక్తి దురుద్దేశపూరితంగా ఎన్నికల సమావేశాలకు ఆటంకాలు కల్పిస్తే 6 నెలల జైలు శిక్ష మరియు 2,000 రూపాయలు జరిమానా. సో నెక్స్ట్, ఎన్నికల అధికారులు నిర్వహించే రహస్య ఓటింగ్ను అడ్డుకుంటే, ఓటింగ్ను అడ్డుకుంటే ఏంటి, 3 నెలల జైలు శిక్ష. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి మనం. ఆటంకాలు కలిస్తే 6 నెలలు, అలాగే బలవంతంగా తీసుకొచ్చి ఓట్లు వేస్తే 3 నెలలు, ఓటింగ్ను అడ్డుకుంటే 3 నెలలు. అలాగే ఏ వ్యక్తి అయినా పోలింగ్ రోజున పోలింగ్ కేంద్రానికి 100 మీటర్లలోపు కాన్వాయింగ్ కానీ ఒక ఓటర్ను ఓటు వెయ్యొద్దు అని చెప్పడం కానీ చేస్తే 250 రూపాయలు జరిమానా. సో కాన్వాయింగ్ చేయద్దు, ఎన్ని మీటర్లలోపు, 100 మీటర్లలోపు, అలాగే ఓటు వేయొద్దు అని కూడా చెప్పద్దు. అలా చేస్తే ఏంటి, 250 రూపాయలని జరిమానా విధిస్తారు. నెక్స్ట్, పోలీసులు కాకుండా ఎవరైనా వ్యక్తి పోలింగ్ కేంద్రం వద్ద ఆయుధాలతో తిరిగితే ఆయుధాల చట్టం 1959 ప్రకారం 2 సంవత్సరాల జైలు శిక్ష. సో ఆయుధాలు పట్టుకొని తిరగద్దు ఎన్నికల పోలింగ్ దగ్గర. సో అలా చేస్తే ఏంటి, 2 సంవత్సరాల జైలు శిక్ష. అలాగే పోలింగ్ బూత్ ఆక్రమణ, అంటే బూత్ క్యాప్చరింగ్ అంటారు. సో ఇది చేస్తే ఏంటంటే 3-5 సంవత్సరాల జైలు శిక్ష. ఇది కూడా ఇంపార్టెంట్. అన్ని ఇంపార్టెంటే ఇందులో. పోలింగ్ బూత్ నుండి బ్యాలెట్ పేపర్స్ని తొలగిస్తే 5 సంవత్సరాలు. సో ఇవన్నీ ఇంపార్టెంట్, ఇవన్నీ నోట్ చేసుకోండి, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి మనం. నెక్స్ట్, ఎవరైనా ఎంపీపీ మరియు జెడ్పీపీ పోలింగ్ ప్రారంభానికి ముందు 48 గంటలు, అలాగే గ్రామ పంచాయతీకి అయితే 44 గంటల ముందు లిక్కర్ అమ్మరాదు. సో ఈ గంటలు అనేవి ఇంపార్టెంట్, ఇవి గుర్తుపెట్టుకోండి. జెడ్పీపీ ఎంపీపీకి అయితే 48 గంటలు, అలా గ్రామ పంచాయతీకి అయితే 44 గంటల ముందు లిక్కర్ అమ్మరాదు. అలా చేస్తే ఏంటి, 6 నెలలు జైలు శిక్ష. నెక్స్ట్, ఒక వ్యక్తి పేరుపై మరొక వ్యక్తి ఓటు వేయరాదు. అలా చేస్తే ఏంటి, 5 సంవత్సరాలు మరియు 5,000 రూపాయలు జరిమానా. సో ఈ జరిమానాలు, ఉల్లంఘనలన్నీ ఇంపార్టెంట్ ఇవి. ఎన్నికల ఫలితం వెలువడిన 45 రోజులు. సో ఇదేంటంటే, ఇప్పుడు సభ్యులను ఎన్నుకుంటారు కదా, సభ్యులను ఎన్నుకున్న తర్వాత 45 రోజుల లోపు ఏంటంటే, వాళ్ళు ఖర్చు పెట్టిన డబ్బుని, అంటే దాని అకౌంట్స్ని ఒక కాపీ ద్వారా, ఏంటంటే ఇప్పుడు గ్రామ పంచాయతీ ఉంది, మండల పరిషత్ ఉంది, ఈ వీటి సభ్యులు ఏంటంటే వీళ్ళు ఎంపీడీఓకి సబ్మిట్ చేస్తారు. ఎంపీడీఓ ఏం చేస్తాడు, ఆ కాపీని తీసుకుపోయి స్టేట్ ఎలక్షన్ కమిషన్, రాష్ట్ర ఎన్నికల కమిషన్కి ఇస్తాడు. అలాగే జిల్లా పరిషత్ ఉందనుకోండి, జిల్లా పరిషత్ యొక్క సభ్యులు ఏం చేస్తారు, జెడ్పీసీఓకి సబ్మిట్ చేస్తారు. ఈ జెడ్పీసీఓ ఏం చేస్తాడు, రాష్ట్ర ఎన్నికల కమిషన్కి ఇస్తాడు. సో ఈ ఎన్నికల అకౌంట్స్ అనేవి ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి. సో ఇవి గుర్తుపెట్టండి, గ్రామ పంచాయత్, మండల పరిషత్, అలాగే జిల్లా పరిషత్. నెక్స్ట్, ఆర్థిక సంఘం, ఇది కూడా ఇంపార్టెంట్ సెక్షన్, 244. సో ఆర్థిక సంఘం 244, రాష్ట్ర ఎన్నికల కమిషన్ 196. సో ఇవి రెండు కూడా ఇంపార్టెంట్ సెక్షన్స్, ఇవి గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్లో ఖచ్చితంగా అడుగుతాడు, ఏదో ఒకటి అని అడుగుతాడు, లేకపోతే జతపరచని లాగిస్తాడు ఖచ్చితంగా. నెక్స్ట్, ప్రభుత్వ సిఫార్సుల మేరకు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి గవర్నర్ ఆర్థిక
ఆర్థిక సంఘంను ఏర్పాటు చేస్తాడు. సో 5 సంవత్సరాలకు ఒకసారి ఆర్థిక సంఘాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారు? గవర్నర్ ఏర్పాటు చేస్తారు ప్రభుత్వ సిఫార్సుల మేరకు. ఈ కమిషన్లో ఒక చైర్మన్, 4 సభ్యులు, అంటే మొత్తం 5 ఉంటారు. ఇందులో ఒక చైర్మన్, 4 సభ్యులు ఉంటారు. ఈ 4 సభ్యులలో ఏంటంటే ఒకరు మెంబర్ సెక్రటరీ కూడా ఉంటాడు. నెక్స్ట్, వారి పదవికాలం ప్రభుత్వం నిర్ణయించిన మేరకు ఉంటుంది. సో ఆర్థిక సంఘంలో ఈ 3 అనేవి ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ చూడండి, విధులు. ఆర్థిక సంఘం యొక్క విధులు ఏంటి? ఇక్కడ ఉన్నాయి చూడండి. గ్రామ పంచాయతీ, ఎంపీపీ అలాగే జెడ్పీపీ ఆర్థిక అంశాలను సమీక్షించడం మరియు ప్రభుత్వానికి సిఫారసు చేయడం, ఇదొక్కటి. అలాగే ప్రభుత్వానికి గ్రామ పంచాయతీ, ఎంపీపీ, జెడ్పీపీల మధ్య పన్నులు, టోల్స్, ఫీజులు, ఇతరాల పంపకాలకు సంబంధించిన అంశాలు, ఇది 2. అలాగే పన్నులు, సుంకాలు, టోల్, ఫీజుల నిర్ధారణ, ఇది 3. అలాగే రాష్ట్ర సంఘటిత నిధి, అంటే స్టేట్ కన్సాలిడేటెడ్ ఫండ్ నుండి గ్రామ పంచాయతీ, మండలం, జిల్లా పరిషత్లకు వచ్చే గ్రాంటీ నిధులకు సంబంధించిన అంశాలు. అలాగే ఆర్థిక వనరుల ప్రోత్సాహానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో కూడా సూచిస్తుంది అన్నట్టు. అధికారాలు ఏంటంటే సివిల్ కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ 1908 ప్రకారం ఈ ఆర్థిక కమిషన్కి ఏంటంటే సివిల్ కోర్టులకు ఉండే అధికారాలు ఉంటాయి. అధికారాలు ఏంటి? సమన్లు జారీ చేయడం ఒకటి, అలాగే ఏ డాక్యుమెంట్ అయినా అడగడం, అలాగే ఏ కోర్టు నుండైనా లేదా ఆఫీస్ నుండైనా పబ్లిక్ రికార్డును పరిశీలించడం. సో ఇవి అధికారాలు ఎవరికి? ఆర్థిక కమిషన్కి, కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ ప్రకారం. నెక్స్ట్, అదర్ ఇంపార్టెంట్ ప్రొవిజన్, ఇతర ముఖ్యమైన అంశాలు ఏంటంటే ఈ చట్టంలో మండల పరిషత్లో షెడ్యూల్ తెగల ప్రాతినిధ్యం లేనప్పుడు. సో మండల పరిషత్లో షెడ్యూల్ తెగలకు ప్రాతినిధ్యం లేదు, అధ్యక్షులు లేడు అనుకోండి, వాళ్ళకి ఏం నామినేట్ చేయలేదు అనుకోండి, ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే కొందరిని నామినేట్ చేస్తుంది. ఈ నామినేట్ చేసిన సంఖ్య ఎంత ఉండాలంటే మొత్తం సభ్యుల సంఖ్యలో 10వ వంతుకు మించకూడదు, అంటే 1/10 దాటరాదు. సో 10వ వంతు అనేది దాటకూడదు ఈ సభ్యుల సంఖ్య. నెక్స్ట్, షెడ్యూల్ ప్రాంతాలలో భూసేకరణ జరపదలుచుకున్నప్పుడు ఏం చేయాలంటే గ్రామ సభలో ఖచ్చితంగా సంప్రదించాలి గ్రామ సభను. అలాగే ఆ భూసేకరణ 2013 చట్టం ప్రకారం వారికి నష్టపరిహారం అనేది చెల్లించాలి. సో ఇది ఒకటి ఇంపార్టెంట్. నెక్స్ట్, మండల పరిషత్ ప్రెసిడెంట్ లేదా వైస్ ప్రెసిడెంట్ అలాగే జెడ్పీ యొక్క చైర్మన్ లేదా వైస్ చైర్మన్ను పదవిలో నుంచి తొలగించినందుకు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టవచ్చు. సో ఇక్కడ అవిశ్వాస తీర్మానం అనేది ప్రవేశపెట్టవచ్చు. దీనికి గాను మొత్తం సభ్యుల సంఖ్యలో సగానికి తగ్గకుండా సభ్యుల సంతకాలతో నోటీస్ ఇవ్వాలి. సపోజ్ 100 మంది సభ్యులు ఉన్నారనుకోండి, ఇప్పుడు చైర్మన్ లేదా ఎవరైనా తీసేయాలంటే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటే 50 మందితో సంతకాలు చేసి నోటీస్ ఇవ్వాలి. సో హాఫ్ మెంబర్స్ అనేది నోటీస్కి సంతకాలు ఉండాలి. అలాగే పదవి స్వీకరించిన 4 సంవత్సరాలలోపు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టరాదు. ఇప్పుడు 5 సంవత్సరాల పదవీ కాలం మీద అలా 4 సంవత్సరాలలోపు ఈ అవిశ్వాస తీర్మానం అనేది పెట్టరాదు. ఎప్పుడు పెట్టచ్చు? 5వ సంవత్సరం. సో ఒక్కసారి అవిశ్వాస తీర్మానం అనేది పెట్టచ్చు, ఒకటి కన్నా ఎక్కువ పెట్టరాదు. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ఇవి కూడా. అలాగే ఒక గ్రామ పంచాయతీ యొక్క సర్పంచ్ కానీ, ఉప సర్పంచ్ కానీ, మండలం మరియు జిల్లా పరిషత్ అధ్యక్షులు కానీ ప్రభుత్వ ఆదేశాలు పాటించని పక్షంలో, సో ప్రభుత్వ ఆదేశాలు పాటించకపోతే 3 నెలల పాటు సస్పెన్షన్కి గురవుతారు. సో ఇది ఇంపార్టెంట్, ఎన్ని నెలలు అని అడగవచ్చు ఎగ్జామ్లో, 3 నెలలు. అలాగే మొత్తం మీద 6 నెలల కంటే ఎక్కువ కాలం సస్పెన్షన్లో ఉంచడానికి వీల్లేదు. సో మొత్తం ఎక్కువ 6 నెలలు, కనీసం 3 నెలలు సస్పెన్షన్ ఉంటుంది. సో ఈ 2 పాయింట్స్ ఇంపార్టెంట్. అలాగే గ్రామ పంచాయతీని లేదా ఎంపీ అండ్ జెడ్పీని రద్దు చేసినప్పుడు ఏంటంటే ఈ 6 నెలలలోపు కొత్త సభను అనేది ఏర్పాటు చేసుకోవాలి. సో ఏదైనా కారణాల చేత రాష్ట్ర ప్రభుత్వం అనేది వీటిలో దేనైనా రద్దు చేసినప్పుడు ఏంటంటే 6 నెలలలోపు కొత్త సభను ఏర్పాటు చేసుకోవాలి. ఈ 6 నెలలలోపు ఏంటంటే ఏం చేస్తుందంటే వీటి బాధ్యతలు, విధులు ఏం చేస్తుందంటే వేరే సంస్థకి రాష్ట్ర ప్రభుత్వం అప్పజెప్తుంది వేరే సంస్థకి. సో ఇది ఒక ఇంపార్టెంట్, ఆ 6 నెలలలోపు ఇంకో కొత్త సభను అనేది ఏర్పాటు చేసుకోవాలి. నెక్స్ట్, గ్రామ పంచాయతీ, ఎంపీ, జెడ్పీ యొక్క ప్రతి సభ్యుడు రాజ్యాంగానికి ప్రమాణం చేయాల్సి ఉంటుంది. ఎన్నికైన 3 నెలలలోపు లేక 3 సమావేశాల్లో కనుక ఈ ప్రమాణం చేయకపోతే ఆ సభ్యుడు పదవిని కోల్పోతాడు. సో 3 నెలలు లేదా 3 సమావేశాల లోపు అతను రాజ్యాంగానికి ప్రమాణం చేయకపోతే అతను పదవిని కోల్పోతాడు. సో ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్, మనకి ఇక్కడ చట్టంలో ఏంటంటే 9 భాగాలు, అంటే 9 పార్ట్స్ ఉన్నాయి కదా. ఈ 9 పార్ట్స్లో ఇంపార్టెంట్ ఏంటి అని చూద్దాం. ఫస్ట్ పార్ట్ ఏంటంటే ఇంట్రడక్షన్ ప్రిలిమినరీ అని ఉంటుంది, ఇది ఇంపార్టెంట్ కాదు. సో సెకండ్ పార్ట్ నుంచి చూద్దాం. సో సెకండ్ పార్ట్, సో 2వ భాగంలో ఏముంటుందంటే గ్రామ పంచాయతీల గురించి ఉంటుంది. అలాగే 3వ పార్ట్లో ఏముంటుందంటే మండల పరిషత్ ఏర్పాటు, బాధ్యతలు, అధికారాల గురించి ఉంటుంది పార్ట్ 3లో. అలాగే పార్ట్ 4లో జిల్లా పరిషత్ల ఏర్పాటు, బాధ్యతలు, అధికారాల గురించి ఉంటుంది.
సో పార్ట్ టూ, పార్ట్ త్రీ, పార్ట్ ఫోర్. నెక్స్ట్ పార్ట్ ఫైవ్లో రాష్ట్ర ఎన్నికల కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్ గురించి ఉంటుంది పార్ట్ ఫైవ్లో. పార్ట్ సిక్స్లో రాష్ట్ర ఆర్థిక, స్టేట్ ఫినాన్స్ కమిషన్, ఆర్థిక సంఘం గురించి ఉంటుంది పార్ట్ సిక్స్లో. పార్ట్ సెవెన్లో ఏముంటుందంటే షెడ్యూల్ ప్రాంతాల్లో గల పంచాయతీ, మండలం మరియు జిల్లా పరిషత్ల ప్రత్యేక ప్రొవిజన్స్ గురించి ఉంటుంది. సో షెడ్యూల్ ప్రాంతాల గురించి పార్ట్ సెవెన్లో ఉంటుంది. అలాగే పార్ట్ ఎయిట్లో ఏముంటుందంటే జిల్లా బోర్డు యొక్క అధికారాలు మండల పరిషత్ మరియు జిల్లా పరిషత్కు బదిలీ చేయడం పార్ట్ ఎయిట్. నెక్స్ట్ పార్ట్ నైన్లో ఏమిటంటే రూల్స్, బైలాస్ మరియు పెనాల్టీల గురించి ఉంటుంది. సో ఈ పార్ట్స్ అనేవి గుర్తుపెట్టుకోండి, 2 నుంచి 9 పార్ట్ వరకు. సేమ్ జతపరచు లాగిస్తాడు, లేకపోతే సరి అయిన జత ఏదని ఇస్తాడు. సో ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తాడు వీటి నుంచి. సో ఇవన్నీ ఇంపార్టెంట్, అందుకే గుర్తుపెట్టుకోవాలి ఇవి. సో ఫ్రెండ్స్, ఇక్కడతో వీడియో ఎండ్ అవుతుంది. మీకు వీడియో నచ్చినట్టయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎడుపాయింట్ ఛానల్కి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. అలాగే బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేయడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ పైన నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే ఆ బెల్ ఐకాన్ని ఖచ్చితంగా ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్టయితే వెంటనే మీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేయండి.